అందించాలి ఉచిత వైద్యం అందరికి అందించాలి అందించాలి కరోనాకు ఉచిత వైద్యం అందరికి అందించాలి అందించాలి పేషెంట్లకు అందరికి బలమైన ఆహారాన్ని అందించాలి వెంటనే అందించాలి అందించాలి ఉచిత అంబులెన్స్ సర్వీస్ వెంటనే అందించాలి అందించాలి అందుబాటులో లేక సరైనటువంటి ఇంజెక్షన్స్ లేక ప్రజలందరూ కూడా मरी करोना बार पड़ी वेल संख्य मरणिस्ट इप्दाका फाम हाउस मुख्यमंत्री गारु निन्ने मेलकोनी असल राष्ट्र प्रजलकु कावाल्सिनटुवंटि वैद्य सौकर्या इवडं गानी अंबुलेंस सौकर्यालु गानी मरी वैक्सीन अंदुबाटुलोकि तोंदरगा तीसुकुरावडं गानी चर्यलु चेपट्टकुंडा करोनानु आरोग्यश्रीलो चेर्चकुंडा प्रजल योक्क दृष्टि मरल्चडं कोसम ई रोजु ईटल राजेंदर् गारिनि टार्गेट चेसुकोनी मरी वाल हास्पल दिगले पाप आय चत कटेपड़ू आये पेद हास्पल दि प्रज आरोग्यल समीक्षा उंटे इपड़कू मैं फाम हाउस मुख्यमंत्री गार प्रगति भवन में उठी मंत्री आरोग्य शाख ने दीकोनी इवा प्रजल या प्राणाल पैस्थि कबीटे डिमेंड मर इंत प्रति करोना सोकी सर వైద్య సౌకర్యం లేక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేక ప్రభుత్వ హాస్పిటల్లో సరైనటువంటి పరివేక్షణ లేక చనిపోతుంటే మీరు ఇమిడియట్ గా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని ఇయాల మరి మీ ఇంటర్నల్ సమస్యలను బయట తీసుకొచ్చి ఒక బీసీ మంత్రిని ఒక ప్రగతిశీల భావాలనటువంటి మంత్రిని బలి చేసి ప్రజల ఆలోచన మొత్తం కూడా ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలనేటువంటి డిమాండ్ నుంచి గాని ఈ కరోనా పరిస్థితి నుంచి గాని మరల్చడం కోసం చేసినటువంటి కుట్ర ఇప్పటికైనా ఈ యొక్క రాజకీయాలు పక్కన పెట్టి ఈ యొక్క మరి కక్ష సాధింపు చర్యలు తక్షణమే పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సింది ప్రాణాలు కాపాడడం ప్రాణాలను కాపాడండి అదే విధంగా ఉచిత అంబులెన్సులు అందుబాటులో ఇవ్వండి ఇవాల క్వారంటైన్లలో కూడా సరైనటువంటి ఫుడ్ దొరకలేదు పేషెంట్లకు ఎక్కడికక్కడ బయటికి వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు బలమైనటువంటి ఫుడ్ అందించే విధంగా చర్యలు తీసుకోండి ఆక్సిజన్ అందుబాటులోకి తీసుకురండి రెడ్మిసిర్ ఇంజెక్షన్స్ అందుబాటులోకి తీసుకురండి ప్రజల ప్రాణాలను కాపాడండి అని ఈ రోజు మేము ఇక్కడ మరి చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారు మా కిసాన్ సెల్ అధ్యక్షుల వారు మా ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నాతో పాటు మొన్న అమర్ నిరాల దీక్షలో కూడా మరి ఇంద్రా పార్క్ దగ్గర కూర్చోవడం జరిగింది ఈ రోజు కూడా ఎన్ఎస్ఎస్ సోదరులు వచ్చారు యూత్ కాంగ్రెస్ సోదరులు వచ్చారు మా మండల అధ్యక్షుడు యూత్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరం కూడా కేవలం పరిమితమైన సంఖ్యలో ఈ రోజు మా యొక్క నిరసనను తెలియజేస్తా ఉన్నాం ప్రజలారా అందరూ డిమాండ్ చేయండి మీ సెల్ ఫోన్లలో ఉన్నటువంటి వాట్సాప్ ల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మీ ఫేస్బుక్ ల ద్వారా డిమాండ్ చేయండి మీ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేయండి ప్రజలందరికీ ఉచిత వైద్యం ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఇస్తామని అడుగుతా ఉన్నాం ఇంటింటికి నలుగురికి ఐదుగురికి కరోనా వచ్చింది చనిపోతున్నారు కన్న ముందు మరి మీరైతే ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మీకు వచ్చిందని చెప్తా ఉన్నారు కరోనా ఈ రోజు వందలాది మంది రోడ్ల మీదకి వస్తా ఉన్నారు పనులు చేసుకుంటా ఉన్నారు ఆఫీసులలో డ్యూటీలు చేస్తా ఉన్నారు ఎలక్షన్ వద్దంటే కూడా నిన్నటికి నిన్న ఎలక్షన్ పెడితే మరి వరంగల్ లో ఒక ఉపాధ్యాయుడు డ్యూటీలోనే హార్ట్ అటాక్ వచ్చిపోయింది ఆయన హార్ట్ అటాక్ అనేది కరోనాకు మరో రూపంగా కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ మా యొక్క ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం ప్రజలారా ఇది మనందరి సమస్య రాజకీయం కాదు ముఖ్యమంత్రి గారు మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం ఈ యొక్క సమస్యను మీరు దృష్టి మరల్చే విషయం కాదు మరి వాళ్ళ ఇటల మీద చర్యల పేరుతోటి ప్రజల యొక్క దృష్టి మరల్స్తా ఉన్నారు కానీ ప్రజల ఆరోగ్యాలు కాపాడండి ప్రాణాలు కాపాడండి తప్పకుండా మరొక ఉద్యమానికి మేము శ్రీకారం చుడతాం ఈరోజు ప్రజలందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి మీరు ఈ రోజు మీ వ్యక్తిగత కుట్రలు కుతంత్రాలకు వేదిక కాదు రాజకీయాలకు వేదిక కాదు ప్రజలందర్ని కూడా కాపాడాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ మేము ఒక చిన్నపాటి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఇప్పుడు